ప్రభువుని మనసారా ఆరాధన చేశారు. అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. చాలా మంచిది. లేఖనము బైబిల్ మనకు ముందుగా చాలా విషయాలు తెలియచేస్తూనే వచ్చింది. యేసు ప్రభువుని ఒకసారి శిష్యులు అడిగారు, అయ్యా అసలు నీ రాకడకు గుర్తులేంటి? ప్రభు చెప్పిన మాట, ఇదిగో లోతు తలములెట్లుండును, మనుష్య కుమారుడు వచ్చే దినాలు కూడా అలాగే ఉంటాయని. అదే విషయంలో చెప్పాడు, నరనాహు తలములు ఎట్లుండును, మనుష్య కుమారుడు వచ్చే దినాలు కూడా అట్లే ఉంటాయని. యేసు ప్రభు తానే స్వయంగా చెప్పాడు. వీళ్ళరా, దినాలు చూస్తే ఆ రీతిగానే ఉన్నాయి, పరిస్థితులు చూస్తే ఆ రీతిగానే ఉన్నాయి. ఏమో, నేను పుట్టిన తరువాత నేను ఎలాంటి పరిస్థితిని నేను ఎరగను. ప్రియులారా, కలరా మనకు తెలుసు, ప్లేగు వ్యాధి అనేటువంటిది మనకు తెలుసు, కానీ ఇది ప్రపంచాన్ని గడగడలాడించిన పరిస్థితులు కనపడలేదు. కొన్ని దేశాలకే పరిమితమై, కొన్ని కుటుంబాలకే పరిమితమై, కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ఉండేది. కానీ ఈ కరోనా వైరస్ అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ప్రపంచానికి తీసుకొచ్చింది. సరే, మరి క్రైస్తవులుగా మనం ఏం చేస్తే మనకు క్షేమం? క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ప్రియులారా, ప్రభు ముందే చెప్పాడు, నేను వచ్చే రాకడికి ఇవన్నీ గుర్తులు అని. కానీ ఈనాడు మనుష్యుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు అనంటే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, నవంబర్లోనే చైనాలో కరోనా వైరస్ ఉందన్న సంగతి బయలుపడిన తరువాత ప్రపంచం ఎలా అవ్వలేదు? కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. రెండవది, ఇంకా చెప్పాలంటే వారిలో కనబడనటువంటి గర్వము అనుకోవచ్చు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ప్రపంచ దేశాలు గర్వంతో ఉన్నాయా అనంటే ఉన్నాయా అనడానికి సందేహం లేదు. ఎందుకనంటే గర్వాన్ని అణిచేటువంటి దేవుడు. దయచేసి ఆలకించండి ప్రియులారా, ఎవరి మట్టికి ఏ దేశం వాళ్ళు వాళ్ళే, మా దేశానికి పర్వాలేదు, మా దేశం వైద్యం బాగుంది, మా పరిస్థితులు బాగున్నాయి, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా మేము ఆదుకోగలం, మా ప్రజలను కాపాడగలము అనుకున్నారు. కానీ ఈ చిన్న వైరస్ వల్ల, ఈ చిన్న వైరస్ని ప్రియులరా తట్టుకోలేని పరిస్థితికి, సర్వసాధారణంగా మనం చూస్తే మనందరికీ కూడా జ్వరము, తలపోట్లు ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వైరస్ కూడా ఈ జ్వరము, తలపోట్లు లాంటిదే. కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మేము టాప్ ప్రపంచంలో, మా దేశము గొప్ప అనుకున్న దేశము కూడా ప్రియులరా ఏం చేయాలో ఎరగని స్థితిలో, అయోమయమైన గందరగోళ స్థితిలో ఉంది. దయచేసి గమనించండి. అందుకే దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకేంటిలే, పర్వాలేదులే, నాకు ఆరోగ్యం బాగుంది, మా చుట్టుపక్కల కరోనా రాలేదు, మాకే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అనుకోవద్దు. దయచేసి దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. వాక్య భాగాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ కాస్త ముందుకు వెళతాను. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, 46వ వచనంలో. ప్రియులారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ప్రియులారా విలువ కలిగిన మాట ఏమిటంటే కనుక, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి అని అంటూ ప్రభు అక్కడికి వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నాడు, మీరెందుకు నిద్రించుచున్నారు? ప్రశ్న అక్కడ. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఉన్నటువంటి మాట ఏమిటి తెలుసా? మీరెందుకు నిద్రిస్తున్నారు అంటూ ఆయన చెప్తాడు, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం లేచి ప్రార్థన చేయడని వార్త చెప్పండి. అంటే ఈనాడు ప్రపంచానికి ఏమి లేదో తెలుసా? మెలకువ లేదు. మెలకువ లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మాకన్నీ తెలుసు, మాకు దేవుడు తెలుసు, జ్ఞానము తెలుసు, మాకన్నీ సదుపాయాలు అన్నీ ఉన్నాయి అనుకునేటువంటి గర్వంతో,
అనుకునేటువంటి ఆ పరిస్థితులు, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ప్రపంచానికే పెను ప్రమాదం తెచ్చుకున్నారు. మనమందరం కూడా ఆ స్థితిలోనే ఉన్నాం. ఈనాటికి కూడా చాలా కుటుంబాలలో అయ్యో ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువును ఆరాధన చేద్దాం, ప్రభువుకు మొరపెడదాం, ప్రభువును గణపరుద్దామనేటువంటి ఆలోచన లేదు. ప్రియులారా, బైబిల్లో ఎన్నో విషయాలు కనపడుతున్నాయి. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు తన మారక ముందు క్రైస్తవులు హింసించే పరిస్థితుల్లో వారి ఇళ్లలో వారు బంధింపబడి వారికి వారే స్వయ నిర్బంధములు ఉండి వారు చేసింది ఏమిటో తెలుసా? ప్రభువును ఆరాధించారు, వాక్యాన్ని ధ్యానించారు, ప్రార్థించారు. కనుక సంఘానికి విడుదల కలిగింది, సంఘానికి మేలు కలిగింది. ప్రియులరా, పౌలునే దేవుడు మార్చగలిగిన వాడు. ప్రియులరా, ఈరోజు ఈ యొక్క కరోనా పరిస్థితుల నుంచి కూడా మనల్ని మార్చగలిగిన వాడు. దయచేసి ప్రభు చెప్పిన మాట ఒకసారి చెప్పాడు, ప్రార్థన చేయండి అని. మరలా కొంత దూరం వెళ్ళాడు, ఆయన మరలా వచ్చాడు, మరలా ప్రార్థన చేయండి అన్నాడు. మరలా వచ్చాడు, మరలా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఈసారి మూడవసారి ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం. దయచేసి గమనించండి, నువ్వు ప్రార్థించకపోతే నీ కుటుంబం శోధనలోకి వెళ్ళబోతుంది, నువ్వు ప్రార్థించకపోతే నీ దేశము శోధనలోకి వెళ్ళబోతుంది, నువ్వు ప్రార్థించకపోతే నీ దేశము ఎక్కడికి వెళుతుందో తెలుసా? భయంకరమైన స్థితిలోకి వెళుతుంది. ఈనాడు నేను చెబుతున్నాను, చైనా చేసిన తప్పిదమో, లేక ఇటలీ వాళ్ళు చేసిన తప్పిదమో, లేకపోతే అమెరికా వాళ్ళు చేసిన తప్పిదమో, భారతదేశం వాళ్ళు చేసిన తప్పిదమని నేను అనను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, దేవుని ప్రజలమని చెప్పబడుతున్నా, క్రైస్తవులమని చెప్పబడుతున్న వారు ప్రార్థించడం మానేశారు, ప్రార్థించడంలో వెనకబడిపోయారు. శోధన రాకముందే ప్రార్థించమని ప్రభువు చెప్తే, శోధన వచ్చినా కానీ ప్రార్థన చేయలేని స్థితి. కనుక ఈరోజు ఇక నుంచైనా మేల్కోకపోతే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. వీళ్ళలా తిమోతీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2:1 మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని నిమిత్తము అన్నాడు. చూడండి, దేశములో ఉన్న ప్రజలారా, ప్రపంచంలో ఉన్న ప్రజలారా, ఈనాడు సుఖము లేకపోవడానికి, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఏంటంటే కనుక నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు సంఘము ప్రారంభములోనే చెప్పాడు, అపొస్తలుడంతా సేవా పరిచర్యలోనే చెప్పాడు. నువ్వు నెమ్మదిగా ఉండాలి అనంటే, నువ్వు సుఖంగా ఉండాలి అనంటే, ఈనాడు క్రైస్తవుడు చేసినటువంటి క్రైస్తవులమని చెప్పబడుతున్న సేవకులమైనా విశ్వాసులమైనా అపొస్తలులమైనా ఎవరమైనా మనం చేసిన తప్పిదం ఏమిటో తెలుసా? ఇదిగో ప్రార్థించడం మానేశాం, ప్రార్థనలో దిగజారిపోయిన స్థితిలో ఈనాడు క్రైస్తవ సంఘాలు క్రైస్తవులుగా మనం ఉన్నాం. ఎవరినో నిందించడం కాదు, మన తప్పిదాన్ని మనం తెలుసుకోవాలి. మనము తెలుసుకుని పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థన చేస్తే కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు, కృపా కనికరము కలిగిన దేవుడు తిరిగి మరలా మన యథాస్థితిని దేవుడు మనకివ్వగలడు. అందుకే అంటున్నాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యంగా మనుషులందరి కొరకు. ఈనాడు క్రైస్తవుడు బాధ్యత ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నీ కుటుంబ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నీకున్నటువంటి సమస్యల కొరకు కాదు, ముందు మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబాన్ని, నీకు సుఖాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకనే వీళ్ళ ప్రవక్త అనేటువంటి యిర్మీయా ద్వారా కూడా ఒక చక్కని మాట రాసుకుంటూ వచ్చాడు. ఆ మాటను కూడా మీకు చదివి నేను ముగిస్తాను. ఏమిటి ఆ మాట అంటే కనుక 29:7 నేను మిమ్మల్ని చెడగొనిపోయినా
పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమమే మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. ఏ పట్టణములో ఉన్నావో, ఏ పట్టణములో నువ్వు కోల్పోబడ్డావో ఆ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎవరు చేస్తున్నారండి ఈనాడు క్రైస్తవు? ఎక్కడ చేస్తున్నారు క్రైస్తవు? దయచేసి గమనించండి, క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు లేరు. దేవుడే చెబుతున్నాడు ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా, నువ్వే పట్టణములో ఉన్నావు ఆ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేయి, దాని క్షేమమే నీ క్షేమం. నీకు క్షేమం కావాలా? నీకు నెమ్మది కావాలా? నువ్వు సుఖముగా బ్రతకాలి అనుకుంటున్నావా? దయచేసి క్రైస్తవులారా, దయచేసి దేవుణ్ణి ఎరగిన వారులారా, ఇంకా దేవుడు అంటే హేళనగా ఉన్నవారులారా, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిని గుర్తించని దేవుని జనాంగమా, ఇక నుంచైనా కళ్ళు తెరు, ఇక నుంచైనా మేలుకో. నీ కుటుంబము శోధనలోనికి వెళ్లకుండా, నీ కుటుంబము బలహీనతలోనికి వెళ్లకుండా, నీ కుటుంబము ఇదిగో నెమ్మది లేని స్థితిలోనికి వెళ్లకుండా ముందుగానే నువ్వు మేల్కుంటే, మేల్కును ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి పట్టణానికి క్షేమము, మనుషులకు క్షేమము, దేశానికి క్షేమము, మనకున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించగలిగిన దేవుడు యేసు మాత్రమే మన ప్రార్థన ఆలకించేవాడు. కనుక దయచేసి బిడ్డలారా, ప్రార్థించవలసినటువంటి యోనా నిద్రపోయాడు. కానీ ప్రియులారా, నాశనమవుతుంది పట్టణము అనంటే సావుకుడైనటువంటి యోనా నిద్రపోయాడు. కానీ ఆ వార్త విన్నటువంటి నినివే పట్టణ ప్రజలు రాజు మొదలుకుని పశువుల వరకు కూడా వారు పశ్చాత్తాప హృదయములై వారు చెడు మార్గాల్ని విడిచిపెట్టి బూడిదలో కూర్చుని మొరపెట్టారు. దేవుడు వారి నాశనాన్నించి దేవుడు తప్పించాడు. ఈనాడు నీవు నేను కూడా ఓ దేవుని జనాంగమా, భారతదేశపు ప్రజలారా, సంఘ బిడలారా, నాకు పర్వాలేదు ప్రభుత్వం 3 నెలల గాసం ఇచ్చేస్తానంటుంది, నాకు పర్వాలేదులే అని అనుకుని నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళొద్దు. దయచేసి ప్రమాదము వచ్చి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది, హెచ్చరిస్తుంది, భారతదేశానికి అతి ప్రమాదం ఉంది, 30 కోట్ల మందికి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని. దయచేసి ఒకవేళ అందులో నీ కుటుంబం ఉండకూడదు అంటే, అందులో నీ ఉండకూడదు అంటే, అందులో నీ బిడ్డలు ఉండకూడదు అనట్టి, అందులో నీ బంధువులు ఉండకూడదు అనట్టి, ఇక నుంచైనా మేల్కొని ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని, మనందరి కుటుంబాలను దేవుడు కరుణించి కృప చూపి కాపాడుతాడు. కనుక అలాంటిది దేవాతి దేవునికి మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈ ఆన్లైన్లో